సొరకాయను కొంతమంది తినడానికి ఇష్టపడరు అలాంటి వారు సొరకాయ గొప్పదనం తెలిస్తే అమ్మో అవునా అంటారు సొరకాయను ఆంధ్ర ప్రాంతంలో ఆనపకాయ అని పిలుస్తారు దీన్ని ఇంగ్లీష్లో బాటిల్ గర్డ్ అంటారు దీనిలోని పోషక విలువలను ఆనాడే గ్రహించిన మన పూర్వీకులు వేదకాలం నుంచి మన దేశంలో సొరకాయ సాగు చేస్తున్నారు ఆనపకాయలో విటమిన్ సి బి ఇనుము సోడియం పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి దీనిలో అధిక శాతం నీరుండడం వల్ల శరీరంలో వేడి తగ్గించి చలువ చేస్తుంది నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడేవారికి సొరకాయ చక్కటి ఆహారంగా పనిచేస్తుంది సొరకాయను ఆహారంలో తీసుకోవడం వల్ల మెదడులోని కణాలు ఉత్తేజితమవుతాయి నువ్వుల నూనెతో సొరకాయ వేపుడు చేసుకుని తింటే చక్కగా నిద్రపడుతుంది సొరకాయను కూరగా కంటే జ్యూస్ చేసుకుని తాగడం వల్ల దీనిలోని పోషకాలు నూటికి నూరు శాతం శరీరానికి అందుతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు సొరకాయను ముక్కలుగా చేసి జ్యూస్ చేసుకొని దానికి అల్లం రసం కలిపి తీసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి బరువు తగ్గాలనుకునేవారు సొరకాయని మంచి డైట్ ఫుడ్గా పనిచేస్తుంది దీనిలో డయటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది క్యాలరీలు కూడా చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి సొరకాయను ఆహారంగా తీసుకుంటే వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది దీంతో తక్కువ ఆహారం తీసుకుంటాం సొరకాయలో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా సహాయపడుతుంది ఫలితంగా మలబద్ధకం సమస్య దూరం అవుతుంది మూత్రంలో మంట నొప్పి తదితర మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్స్ తో ఇబ్బంది పడేవారు తరచూ సొరకాయను ఆహారంలో తీసుకోవడం లేదా జ్యూస్ చేసుకుని తాగుతుంటే చక్కటి ఉపశమనం కలుగుతుంది సొరకాయలో ఉండే పొటాషియం సోడియం వంటి మినరల్స్ ఇన్ఫెక్షన్స్ను దూరం చేస్తాయి వాంతులు విరేచనాలు పేగుపూత వంటి సమస్యలు కలవారు సొరకాయ జ్యూస్ తాగితే ఈ సమస్యలు తగ్గుముఖం పడతాయి గర్భంతో ఉన్నవారికి సొరకాయ మంచి ఆహారంగా పనిచేస్తుంది దీనిలోని పోషక పదార్థాలు కడుపులోని బిడ్డ ఎదుగుదలకు సహాయపడడమే కాక సుఖ ప్రసవం అయ్యే అవకాశాలను మెరుగుపరుస్తాయి సొరకాయలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం ఉంది తరచూ ఆహారంలో సొరకాయను తీసుకుంటే అంగస్తంభన సమస్య దూరం అవడంతో పాటు వీర్యవృత్తి కలుగుతుంది సొరకాయ ముదురు గింజలను వేయించి కొంచెం ఉప్పు ధనియాలు జీలకర్ర కలిపి నూరి వేడి అన్నంలో కలుపుకొని తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి